జరగండి. బాబు జగ్జీవరావు వేసుకుంటాము. బడులు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశంలో ఎన్నో కీలక పదవులను అధిరోహించి బడుగు బలహీన వర్గాలకు వారి హక్కులు పొందే విధంగా కుల మతాలకు అతీతంగా అదేవిధంగా అంటరాని తరానికి వ్యతిరేకంగా పోరాడి ఎన్నో సేవలు చేసిన జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన ఇక్కడ వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారు దేశానికి చేసిన సేవలు మరవలేనివి. వారి గురించి చెప్పినా తప్పనే. మరి అలాంటి జగ్జీవన్ రామ్ గారు స్మరించుకుంటూ ఈరోజు కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నది కాబట్టి కొంత సాదా సీదాగా ఈరోజు జయంత్యుత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జయంత్యుత్సవాలు జరపడానికి 100,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయించిన 100,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ జీవో కూడా వచ్చింది. అంబేద్కర్ జయంతి, అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి. కానీ దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ మహమ్మారి ఎక్కువ ఉంది కాబట్టి అందరం కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంత అభివృద్ధికి నావంతుగా అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్స్, నాయకులు అందరం ఉన్నాం. అందరం కూడా జగ్జీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి ఈరోజు మరొకసారి తెలియజేస్తూ ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జోహార్ బాబు జగ్జీవన్ రామ్. జోహార్ బాబు జగ్జీవన్ రామ్.